నా పేరు మహాత్మా. అనాథాశ్రమంలో పెరిగిన నాకు దేవుడు అడగకుండానే అన్నీ ఇచ్చాడు. అమ్మ నాన్నని తప్ప చదువులో గోల్డ్ మెడల్ సాధించాను, కానీ ఉద్యోగం అనే వేటలో కాళ్ళు నొప్పెట్టేలా తిరుగుతున్నాను. గుడ్, కావాల్సిన వాటికంటే ఎక్కువే ఉన్నాయి. వీటికి తోడు అది కూడా ఉంటే నీ పని పూర్తి చేస్తా. ఏం సార్ అది? అది అంటే అదేనయ్యా, ఈ రోజుల్లో ఏ పని కావాలన్నా కావలసింది దుడ్లు, డబ్బు, క్యాష్. 2 లాక్స్, 2 లక్షలు అరేంజ్ చేసుకో. నేను అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతిలో పెడతా. తెస్తున్నా తాత టీ. పెళ్ళంతో గొడవలు పడుతున్నావా ఇంకా? ఒక స్ట్రాంగ్ టీ. అలాగే. కావాలా? టీ తీసుకో బాబు. ఇంకొకటి. అలాగే. నా పేరు సత్యం. ఇక్కడికి 100 కిలోమీటర్ దూరం ఉన్న చిన్న పల్లెటూరు మాది. ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మ నాన్న నా చదువు కోసం మా పొలం అంతా అమ్మేశారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం ఇప్పిస్తానన్న ఏజెంట్ నమ్మి ఇల్లు తాకట్టు పెట్టారు. వాడు మోసం చేశాడని తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని నన్ను అనాథం చేశారు. ఉన్న ఊర్లో ముఖం చూపించలేక సూసైడ్ చేసుకునే ధైర్యం లేక సిటీకి వచ్చేశాను. నీకు చెప్పుకోవడానికి కేరాఫ్ ఉంది. అమ్మ నాన్న పేర్లున్నాయి. నా పేరు మహాత్మా. ఎవరు పెట్టారో తెలీదు. కేరాఫ్ ప్లాట్ఫామ్. నీకు 3 దినాలు టైం ఇస్తున్నా. చిన్న దినం పూర్తి చేసి 50 లక్షలు తీసుకురా. నాకరాలు చేసినావా? నీ బాబుకి పెద్ద కర్మ చేయడానికి నువ్వు ఉండవు బేట. టీ తీసుకో బాబు. తీసుకో అమ్మా, తీసుకో. టీ తీసుకో బాబు. ఏ డబ్బులు లేవని టీ వద్దంటున్నావా? ఏం పర్వాలేదు బాబు, నీకు పని ఎప్పుడు దొరికితే అప్పుడు ఇద్దువాను. అంతవరకు నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. తీసుకో. రాయ్ ముసలోడా, పోయిన వారం పైసలు లేదట, ఏం బతకాలం లేదా? బాబు బాబు, 4 రోజుల నుంచి ఒంట్లో బాగులేక దుకాణం తీయలేదు. దుకాణం తెరుస్తావో మూస్తావో మాకు అనవసరం. సాయంత్రంలోగా పైసలు ఇయ్యకపోతే ప్రాణం తీస్తా. వద్దు బాబు, వాళ్ళు దాదా మనుషులు. దాదా అంటే ఈ సిటీలో అందరికీ భయం. పేదోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు వాడి చూపు పడిందంటే మామూలు ఇవ్వాల్సిందే, లేదంటే ప్రాణాలతో ఉంచరా బాబు. ఎక్స్క్యూజ్ మీ, భాగ్యనగరంగా పేరు తెచ్చుకున్న మన రాజధాని నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రౌడీజం గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ సృష్టిలో నీచ నికృష్టమైన పదవి ఏదైనా ఉందంటే అది రౌడీజం. ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషిని మానసికంగా హింసించే వాళ్ళని అది దారుణంగా శిక్షించాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హలో, రౌడీజం గురించి మీ అభిప్రాయం? నేను కూడా రౌడీని అవుదాం అనుకుంటున్నాను. అదేంటి? ఎవరైనా డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అంటారు, నువ్వేంటి రౌడీని అవుతానంటావు? నీకు తెలియదు ఏముంది, ఈ రోజుల్లో రౌడీ అంటే సినిమా హీరోల కన్నా గ్లామర్ ఎక్కువ. పైగా ఇంజనీర్ డాక్టర్ అవ్వాలంటే ఆ చదువులకే 100,000,000 పెట్టాలి. ఆ పై ఉద్యోగాలు అంటారా, అందరికీ తెలిసిందే, డబ్బులుండి హై రికమెండేషన్స్ ఉంటేనే జాబ్. అదే రౌడీజం అయితే ఏ క్వాలిఫికేషన్స్, ఏ రికమెండేషన్స్ అక్కర్లేదు. మహాత్మా, ఒక్కసారి ఆలోచించు, నీ ఆలోచన కరెక్ట్ కాదేమో.
పది మందికి ఉపయోగపడే పని ఏది చేసినా మంచిదే. రేపటినుంచి దాదా గాని దాదా మనుషులు గాని అన్యాయంగా ఎక్కడేం చేస్తున్నా అటాక్ చేద్దాం. మంచికి మహాత్మా అండగా ఉంటాడు, చెడుని అడ్డంగా నరుకుతాడు. ఎంత అడిగాడు? 30 లక్షలు. ఇవ్వలేదని మా పప్పాను చంపేశాడు, ఇప్పుడు 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వమన్నాడు? ఈరోజే. డిసైడ్ అయ్యావా 50 లక్షలు ఇవ్వడానికి? 50 లక్షలు నేను మీకు ఇస్తాను. మా పప్పాను చంపినోడు ఈ భూమి మీద ఉండకూడదు. డన్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? నాకు తెలుసు, బాలానగర్ అడ్డా. అన్నా, శ్యామ్లాడ్ గారు ఇంకా పైసలు పంపలేదనా? ఆడే పంపిస్తాడు. మార్వాడి రామ్లాల్ని చంపింది మీరేనా? అవును. నువ్వెవడురా? మహాత్మా, గన్ను తీయడానికి అంత లేట్ చేయకూడదురా. మీ దాదాతో చెప్పు. దాదానా మహాత్మానా? ఎవడో ఒక్కడే ఉండాలని చెప్పు. అడుగే వస్తే సమరం, ఎదురే వస్తే అంతం. అడుగే వస్తే సమరం, ఎదురే వస్తే అంతం. అదే ఈ ధీరుడి పంతం. మండేలా చూపుల్లో పదునంత చూపిస్తూ అనుకుంది ఏదైనా సాధిస్తాడు వీడు. మొండి ఘటం నేటి మహాత్మా, బీడ 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 నేటి మహాత్మా. ఎదురుంది ఎవరైనా నాకేంటి అంటాడు, బిన్ లాడెన్ ఎదురైనా యుద్ధం చేస్తానంటాడు. ముక్కుకు సూటిగా పోయే గుణం అదేలే బీడిలు నైజం. ముందు వెనక ఆలోచించక ముందుకు తూకే ధైర్యం ఉన్న మొండే ఘటం, జగ మొండే ఘటం, మొండే ఘటం, మహామొండే ఘటం. బీడ 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 నేటి మహాత్మా. ఏది ఒకసారే చచ్చేదొకసారి అంటాడు, భయపడుతూ బతికేది అవసరమే లేదంటాడు. స్నేహంగా ఉన్నారు ప్రాణాలైనా ఇస్తాడు, వంచితే తల నరికి తానేంటో చూపిస్తాడు. ఉన్న పులిరా బీడు పోరాటం ఊరు పేరు, నిన్నే పెరిగే మీద పడినా ముందుకు దూసుకుపోయేవాడు. ముందు జలదాటం అంటూనే ఇష్టం అంటూ పోతుంటాడు. మొండి ఘటం, మహామొండి ఘటం. బీడ 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 నేటి మహాత్మా, మహాత్మా. ఈ దాదాతో పెట్టుకుంటున్నావు,
నా గురించి నీకు పూర్తిగా తెలియదు. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు రౌడీలు రాజకీయ నాయకులు అందరూ నా చేతిలో ఉన్నారు. సీరియస్ గా చెప్తున్నా, నా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. చేసుకుంటాను. ఇదేనా నీ రివాల్వర్? గుండెల నిండా గట్స్ ఉన్నాయి, ఒకే ఒక్కడిని పేల్చాలని ట్రై చేయకు, అందులో బుల్లెట్స్ లేవు. గొంతు చించుకునరిస్తే ప్రయోజనం లేదు దాదా. మూడు నెలల్లో మహాత్మా చాలా ఎత్తుకెదిగిపోయాడు. సిగ్గులేదు, నా సపోర్ట్తో ఎమ్మెల్యే అయినా నువ్వు నా ముందే నా శత్రువుని పొగుడతావా? దాదా, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదయ్యా. కత్తితో నరికితే రక్తం వస్తుంది, తెలివితో కొడితే లైఫే మారిపోతుంది. అర్థం కాలేదా? నీ సపోర్టుతో ఎమ్మెల్యే అయ్యానని నువ్వే అన్నావుగా, ఇప్పుడు ఆ మహాత్మాగాడి సపోర్టుతో మినిస్టర్నవుతా, హోమ్ మినిస్టర్. చూడు సమీర్, ఆ దాదా మనుషులు గుడిసెలు ఖాళీ చేయించారు కదా, వాళ్ళ సంగతి చూడు. ఓకే, నేను కూడా వస్తాను. హలో సత్యం, ఫోన్ మహాత్మాకి. వన్ మినిట్ రాయుడు. హలో. ఆ మహాత్మా, నేను చెప్పిన పని ఏం చేశావు? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, 6 నిమిషంలో నీ పని పూర్తవుతుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంబటి రఘునాథరాయుడు అనబడే నేను మన రాష్ట్ర హోంమంత్రిగా పదవిని స్వీకరించబోతున్న ఈ తరుణంలో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలని ఆశించకుండా, కుల మత భాషా భేదాలని పట్టించుకోకుండా, ఆవేదనతో, నిరాశతో, నిస్పృహతో, నిర్వేదంతో మగ్గుతున్న బడుగు జీవుల బలహీన వర్గాల జీవితాల్లో ఆశాజ్యోతులు వెలిగిస్తానని నా రాష్ట్ర ప్రజల మీద ప్రమాణం చేస్తున్నాను. పని చేయించుకుని డబ్బులు పంపించకపోతే చేతులు ముడుచుకొని ఎలా కూర్చుంటాం? పంపిస్తాడు, తప్పకుండా పంపిస్తాడు. ఏంటి గుండప్పా, మందేదో తేడాగా ఉంది. ఓర్ని అప్ప, నేను డూప్లికేట్ చేసే మందే మనకు పంపించారప్పా. గుండప్ప, 30 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి వచ్చావు. గుడంబాతో మొదలుపెట్టి స్టేట్ నుండి సెంట్రల్ దాకా లిక్కర్ కింగ్ ఎదిగావు. ఈ కల్తీ లిక్కర్తోనేగా. ఇది అవసరం అప్పా? ఏవప్పా, మన గురించి మనం చెప్పుకోవడం అవసరం అప్పా? సరే, అంతా మంచిగానే జరిగింది కదా. అంతా నీ ఆశీర్వాదం గుండప్ప. ఆశీర్వాదం నమస్కారాలు వద్దప్పా, పెద్ద మాటలు మాట్లాడొద్దప్పా. లిక్కరకింగ్గా నేను, హోమ్ మినిస్టర్గా నువ్వు, బాగుండాలని కోరుకోవాలప్పా. చూడప్పా, నాకు పోటీగా టెండర్ వేసిన వాడిని సపోర్ట్ చేశాడనేగా, నీ ముందున్న హోమ్ మినిస్టర్ని మహాత్మా చేత లేపించా, అది నీ ద్వారానే. ఏం జరిగినా నువ్వు బయటికి రావుగా. కింగ్ మేకర్లం అప్పా, తెర వెనకే ఉంటాం. రాయుడు జాగ్రత్త, నా వ్యాపారానికి ఎవడు అడ్డొచ్చినా స్పాట్ పెట్టిస్తా. ఎవరు రాకుండా నేను చూసుకుంటానుగా. ఎవరైనా వస్తే నిన్ను నేను చూసుకుంటానప్పా. ఆ మహాత్మాగాడి ఫోన్ అయ్యి చూడు. హలో రాయుడు, నేను మహాత్మని. చెప్పు. నువ్వు చెప్పిన పని నేను పూర్తి చేశాను, కానీ నా పని లేట్ చేశావు. చేశా, అయితే ఏంటి? ఇప్పుడు నేను మామూలు ఎమ్మెల్యేని కాదు, హోమ్ మినిస్టర్ని, అది గుర్తు పెట్టుకో. పెట్టేరా ఫోను. సత్యం, ఆ రాయుడు ఇల్లీగల్ గా నడిపిస్తున్న క్లబ్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. అయితే ఏం చేద్దాం? ఆ క్లబ్ అంటే రాయుడికి ఆరో ప్రాణం. ప్రియమైన సోదర సోదరీమణులకు నమస్కారం.
పత్రికా విలేకరులన్నా మీడియా వాళ్లన్నా నాకు చాలా అభిమానం. నాలాగే ఏ స్వార్థము ఆశించకుండా పనిచేసే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ రాష్ట్ర హోంమంత్రిగా నా ప్రజల్ని అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడతాను. ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా వాళ్ల కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతాను. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడే స్వతంత్రమని ఆనాటి మహాత్ముడు చెప్పాడు. కానీ ఈనాడు మహాత్ముల పేరు పెట్టుకుని రౌడీజం చేస్తున్న రౌడీ షీటర్ల అంతు చూస్తానని, మన రాష్ట్రానికి అసలైన గాంధీ మహాత్ముడి పాలన అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. రాత్రి జరిగిన క్లబ్ బ్లాస్టింగ్ గురించి మీ అభిప్రాయం? అది లైసెన్స్ లేకుండా అక్రమంగా నడిపిస్తున్న క్లబ్ అని మా నోటీసుకొచ్చింది. దాని మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చాను. సార్, ఆ క్లబ్ మీకు సంబంధించింది అనుకుంటున్నారు? సారీ, అలాంటి వ్యాపారాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ దాని వెనుక రౌడీ షీటర్ మహాత్మా హస్తం ఉందని మా అనుమానం. సార్, బాంబ్ బ్లాస్టింగ్ లో మరణించిన హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు గారి హత్యకి రాత్రి జరిగిన క్లబ్ బ్లాస్టింగ్ కి ఏదైనా సంబంధం ఉండొచ్చా? నీ అనుమానం నిజమే. కాకపోతే రాజకీయ హత్యల రౌడీజం కక్షల అనేది ఇంతవరకు తెలియలేదు. కానీ ఈ రెండు సంఘటనలకి మహాత్మాకి సంబంధం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాక్ష్యాధారాలు లభించిన వెంటనే చట్టపరంగా మహాత్మా మీద చర్య తీసుకుంటాం. ఎవరి మహాత్మా? కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావు కదా, నువ్వే తెలుసుకుంటావులే. తెలుసుకోవాలి. పండంటే ఎవర్రా? మిమ్మల్నిరా ఇక్కడ అరటి పండంటే ఎవరు? ఎవడు ఫిజిక్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి కళ్ళు పేలిపోయి కింద పడతాడో వాడేరా పండు ఈ అరటి పండు. అది నేనే. వీడి మొహన్ నీళ్ళు కొట్టండ్రా. పండు ఒక్కడిని లేపాలి. ఎంత ఎత్తికేంటి? డబ్బిస్తే వీణ్ణి లేపేస్తా, వీణ్ణి లేపేస్తా, నిన్ను లేపేస్తా. లేపడం అంటే పైకి లేపడం కాదు, ఒకని చంపాలి. అయితే ఓకే, ఒకటి చెప్పు అన్న. టిఫిన్ తిందామే. టిఫిన్ తిని రెండు రోజులు అవుతుందన్నా. సారీ, ఈ పండు ఆల్రెడీ కమిట్ అయ్యాడు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ప్లీజ్ అన్న, ఒక్కసారి ఒప్పుకోనా, ఈ కమిట్మెంట్ కి కమిట్ అవ్వద్దనా. అయితే ఓకే, టీతో పాటు టిఫిన్ కూడా చెప్పు. నా దగ్గర టీకే డబ్బులున్నాయి. కమిట్మెంట్ ఓకే అయితే చికెన్ బిర్యానీ. అయితే ఈ పండుగడు ఓకే. కమ్ ఆన్, ఫాలో మీ. మా డాడీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కుక్కట్పల్లిలో ఒక స్థలం కొన్నారు. వాళ్ళెవరో దాదా మనుషులట వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. అదేమిటంటే 25 లక్షలిస్తే ఖాళీ చేస్తాం అన్నారు. ఆ టార్చర్తో మా డాడీ హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. పోలీసులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ మా విషయంలో కొంచెం కూడా రియాక్ట్ కాలేదు. విన్నారుగా, రౌడీజం గురించి మన ప్రజల మనోభావాల్ని గమనించారుగా. దీని మీద మీ ఒపీనియన్స్ ని ఎస్ఎంఎస్ చేయండి. మీ నాన్నగారు కొన్న స్థలం కుక్కట్పల్లిలో ఎక్కడుంది? 4th phase 3rd line. అట్లనేరా. శంకర్ అంటే ఎవరు? నేనే. ఏం కావాలి? ఇప్పుడు ఆ స్థలం నీ చేతికొస్తే ఏం చేస్తావు? అమ్మేస్తాను. 10 లక్షలకి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటాను. మిగిలిన డబ్బు మా అమ్మ పేరున బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను. ఆ ఏర్పాటు నేను చేస్తాను సత్యం.
ఇదిగో డాక్యుమెంట్స్. జాగ్రత్త సార్. ఇది ప్రొఫెషనల్ మీటింగా పర్సనల్ మీటింగా? పర్సనల్ మీటింగ్ ఆచార్య. హలో సార్, నేను చెప్పే వరకు లోపలికి ఎవరిని రానివద్దు, నువ్వు కూడా రావద్దు. ఓకే సార్. ఒక డీజీపీగా మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. ప్రతి క్రిమినల్ కి పొలిటికల్ సపోర్ట్, ఎవరినన్నా ఇంట్రాగేట్ చేద్దామంటే పోలీసులు నశించాలని అపోజిషన్ పార్టీ నినాదాలు, మహిళా సంఘాల ధర్నాలు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. ఎవరు ఎక్కడ ఏ కారణంతో చచ్చినా గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఎవరి చెరువులోనూ చేపలు తెస్తే ఎక్స్గ్రేషియా, పొలంలో పత్తి పండకపోతే నష్టపరిహారం, గేదెలు పాలివ్వకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి అన్నట్టు. మన కాబోయే ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? ఏంటి అలా చూస్తావు? కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎవరు అర్థం కాలేదా? మన హోమ్ మినిస్టర్ రాయుడు అయ్యా. రాయుడికేంటండి, మీకంటే నాకంటే పవర్ఫుల్ పర్సన్ కదా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎరగదీశాడు, ఇక హోమ్ మినిస్టర్ గా చెప్పేదేముంది? పారలల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్. ఆచార్య, ఈ సృష్టిలో ఒకే ఒక్కటి నిజం. ఏంటది? ద ఎండ్, ముగింపు. దేర్ ఈజ్ అన్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. 100 గేదెల్ని తిన్న రాబందు ఒక చిన్న గాలివాన కొలాప్స్ అయిపోతుంది. కోనేతో భరత్ ఫ్రమ్ సిబిఐ. ఓకే. దేఖ్ లియా నా, దేఖో. ఆడియక్స్ గంటే 10 ఇంతలు పవర్ఫుల్ బాంబ్ బ్లాస్ట్ చేస్తే 10 కిలోమీటర్ల వరకు నామరూపాలు లేకుండా పోతుంది. బ్లాస్ట్ చేయనా బోల్, నువ్వు కూడా పోతావు. చేయనా బోల్, రివాల్వర్ చూడదు. చేరా ఇప్పుడు చేయి, అవి బ్లాస్ట్ కరో. నీలాంటి చీడ పురుగులు ఎంతమంది వచ్చినా నా దేశాన్ని ఏం చేయలేరు, నా బుల్లెట్ నుంచి కూడా తప్పించుకోలేరు. నో ఎఫ్ఐఆర్, నో అరెస్ట్ వారెంట్, నో ఇంటరోగేషన్. వెల్డన్ మిస్టర్ భరత్. రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించి ప్రాణాలకు తెగించి మిలిటెంట్స్ కుట్రని స్మాష్ చేశావు. ప్రధాని, పార్లమెంట్ సభ్యుల ప్రాణాలతో పాటు మన సిబిఐ ప్రిస్టేజ్ని నిలబెట్టావు. నీలాంటి గర్సున్న ఆఫీసర్స్ ఉండబట్టే విదేశీ శక్తుల ఆటలో మన ఇండియాలో సాగటం లేదు. భరతమాత నీలాంటి బిడ్డలను చూసి గర్వపడుతుంది, నిశ్చింతగా ఉంటుంది. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ భరత్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ సిట్ డౌన్ మిస్టర్ భరత్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ భరత్, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ కోసం నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. ఇట్స్ టాప్ ప్రయారిటీ. ఎనీథింగ్ సీరియస్ సార్? ఎస్ మిస్టర్ భరత్, డే బై డే హైదరాబాద్ ఓ మెగా సిటీగా పెరిగిపోతుంది. అంతే వేగంగా రౌడీయిజం, గూండాయిజం, ల్యాండ్ మాఫియా విషవృక్షాల్లా విస్తరిస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తులతో పాటు ఐఎస్ఐ లాంటి విదేశీ శక్తులు చాప కింద నీరులా చేరుతున్నాయి. అవకాశం దొరికితే సిటీ మొత్తాన్ని సర్వనాశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ కదా సార్, ఐ థింక్ ఆ విషయం మనం చూసుకోగలరేమో. బట్ ఐఎస్ఐ అన్నది నేషనల్ ప్రాబ్లం, విదేశీ శక్తుల ఆట కట్టించడం లోకల్ ఫోర్స్ కి అంత ఈజీ కాదు. అందుకే నీలాంటి వాడు అక్కడ ఉండాలి. రాబోయే ఆగస్టు 15న ఆ శక్తులు భారీ విధ్వంసానికి కుట్ర పనినట్టు సమాచారం అందింది. ఓకే సార్, ఆ విషయం నేను చూసుకుంటాను. మిస్టర్ భరత్, ఈ ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, స్టడీ చేయి. ప్రోగ్రామ్ నేను తర్వాత చెప్తాను. ఓకే సార్. ఓకే బాయ్. ఐశ్వర్య, మహాత్మా గురించి వివరాలు అడిగావుగా, ఆ పేపర్ కట్టింగ్స్ అన్ని అతని గురించే. మహాత్మా ఎక్కడ పుట్టాడో తెలీదు, తల్లిదండ్రులెవరో తెలీదు, అతని గురించి ఎవరికీ పూర్తిగా తెలీదు.
నిజానికి అతను ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలీదు. కానీ అతనేం చేసినా ఒక కారణం ఉంటుంది. ఏం చేసినా మంచికే చేస్తాడని చెప్తుంటారు. తన దృష్టిలో న్యాయం అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఒక తెలుగు సినిమా హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సినిమా హీరో సంగతేమో నాకు తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం మహాత్మా హీరోనే. అవును, మహాత్మా. ఆ పేరేంటి? అతను అసలు పేరు కూడా ఎవరికీ తెలియదు. కష్టాల్లో ఉన్న వాళ్ళని మహాత్ముడిలా ఆదుకుంటాట. అందుకే ఆ పేరు అలా సార్థకమైపోయింది. రేపు ఆ మహాత్ముని ఇంటర్వ్యూ చేయాలి. నా పేరు ఆనంద్. నేను చేసేది లిక్కర్ బిజినెస్. రేపు టెండర్ వేయాలి. 5 సంవత్సరాలుగా గుండెప్ప నాకు అడ్డం పడుతున్నాడు. ఈ సంవత్సరం ఎలాగైనా ఆ టెండర్ నేనే వేయాలి. కానీ నేను టెండర్ వేస్తే నన్ను చంపేస్తానని ఆ గుండెప్ప బెదిరిస్తున్నాడు. ఎన్ని కోట్ల టెండర్? 100 కోట్లు. మీరు నాకు సపోర్ట్ చేస్తానంటే 10 కోట్లు ఇస్తాను. దిగో. నీకేం కావాలి? 10 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉండాలి. 10 నిమిషాల లోపల టెండర్ వేయకపోతే 50 కోట్లు నష్టం అప్పా. చూడు, 10 నిమిషాలు నిన్న టెండర్ వేయకుండా ఆపితే 10 కోట్లు నాకు లాభం. అయ్యో, 15 కోట్లు నేనిస్తానప్పా. కమిట్మెంట్ ఏదైనా ఒక్కసారి. ఇంకా 7 నిమిషాలు. చెప్పు సత్యం. మహాత్మా, ఇక్కడ పని అయిపోయింది. ఓకే, 50 కోట్లు లాస్. హలో, నేను సంతోషం మాట్లాడుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు ఐశ్వర్య. పోటర్ని తెలుసు, టీవీలో చూశాను. ఎందుకు వచ్చావు? మహాత్మని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ కోసమే వచ్చానని చెప్పండి. ఓకే, కూర్చోండి. మహాత్మా గారు, నా పేరు అశోక్ కుమార్. ఇందిరానగర్లో 30 సంవత్సరాలుగా ఉంటున్నాను. చెప్పండి. ఈ మధ్య ఆగో మనుషులు మా స్కూల్ పక్కన ఉన్న ప్లేగ్రౌండ్ను ఆక్రమించుకుని అక్కడ వైన్ షాప్ పెట్టాడు. అతని అనుచరులు రోజు మా స్కూల్ టీచర్స్తో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చివరికి స్కూల్ పిల్లలను కూడా వదలటం లేదు. వాళ్లపైన పోలీసులకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. హలో. ఏయ్, ఫోన్ యాదవ్ ఎవరా? అన్నా, ఎవరో ఫోన్లో మీతో మాట్లాడాలట. ఎవర్రా? హలో, యాదవ్ని మాట్లాడుతున్నా. నేను మహాత్మాని. అన్నా, నువ్వా? చెప్పన్నా. ఇందిరానగర్ ప్లేగ్రౌండ్లో మీ వాళ్ళు వైన్ షాప్ పెట్టారట కదా, 24 గంటల్లో ఖాళీ చేయాలి. 24 గంటలు ఎందుకన్నా? 12 గంటలు. ఆహా, 6 గంటలో ఖాళీ చేస్తా. ఓకే, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. రేపు మీ స్కూల్ పక్కన వైన్ షాప్ ఉండదు. వస్తారు బాబు. వయసులో పెద్దవాళ్ళు దండం పెట్టకూడదు. వెళ్ళండి. అలాగే బాబు. మహాత్మా, TV9 రిపోర్టర్ ఐశ్వర్య వచ్చింది. సరే, రమ్మని చెప్పు. మిస్టర్ మహాత్మా. చెప్పండి. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నేను చేసిన ఇంటర్వ్యూలో నిర్మల చెప్పింది విని వాళ్ళ స్థలం ఆమెకి ఇప్పించారు కదా, అందుకు మీకు థ్యాంక్స్ చెప్దామని. చెప్పావుగా, ఇక వెళ్ళు. అప్పుడేనా మహాత్మతో కొంచెం మాట్లాడాలి. మహాత్మా, మహాత్మా, మహాత్మా! మారణ హోమం మొదలైంది సార్. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నేను మాట్లాడింది తెలుగులోనే మిస్టర్ రాయుడు. వచ్చే వారం అసెంబ్లీ సెషన్స్ లో అపోజిషన్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉందా?
నీ ముందున్న హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు మరణానికి కారకులు ఎవరో ఎంక్వైరీ చేయించావా? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చాను. డీజీపీ గారు, రాయుడు గారి ప్రశ్నకి మీ సమాధానం? ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం సార్. మిస్టర్ కమిషనర్, రిపోర్ట్స్ రెడీ చేశావా? అవుతున్నాయి సార్. డైనమైట్ బ్లాస్ట్ చేసిన ప్రదేశంలో ఆధారాలు దొరకలేదు సార్. ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో నగరంలో ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్. తీవ్రవాదులు గాని ఉగ్రవాదులు గాని చేసి ఉండొచ్చా? చెప్పలేము సార్. కానీ లోకల్ రూమర్స్ ప్రకారం మన రౌడీ షీటర్లోనే ఎవరో చేసి ఉంటారని అనిపిస్తోంది. మన రౌడీ షీటర్లా అంటే మహాత్మా కావచ్చు లేదా దాదా అవ్వచ్చు. మహాత్మాని దాదాని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయొచ్చుగా. కష్టం సార్. ఆంటిసిపేటరీ బెయిల్ ఆల్రెడీ తీసుకున్నారు, బలమైన ఎల్బీ క్రియేట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రాయుడు, హోమ్ మినిస్టర్ గారు రేపు అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళని ఎలా ఎదుర్కొంటావో నీ ఇష్టం. వాళ్ళు నిన్ను రిజైన్ చేయమని అడిగితే ఏం చెప్తావో ఆలోచించుకో. శాంతి భద్రతల్ని కాపాడలేకపోయినా కమిషనర్ ని ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్తాను సార్. నేతాజీ, ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం గారు చాలా సీరియస్ అయ్యారు. హోమ్ మినిస్టర్ గారి మర్డర్ కేసు వీలైనంత త్వరగా సాల్వ్ చేయమని హెచ్చరించారు సార్. వచ్చేవారు అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యేలోపు రౌడీ షీటర్స్ అందరినీ అరెస్ట్ చేయాలి. ఎస్ సార్. అపోజిషన్ వాళ్ళు గొడవ చేయకముందే దాదాను మహాత్మ అరెస్ట్ చేయాలి. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. మన ఫోర్స్ మొత్తాన్ని యూజ్ చేసుకో. వీలైనంత త్వరగా రౌడీ షీటర్లు అందరినీ లాకప్లో వేసి. ఎస్ సార్. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. నా డ్యూటీ నేను నిర్వర్తిస్తాను. నా కర్తవ్య నిర్వహణలో అవసరమైతే ప్రాణాలైన ఇస్తాను. ఆ రౌడీ షీటర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాను సార్. కానీ దాదా మహాత్ములాంటి వాళ్లే కాదు, సిటీలో ఉన్న ప్రతి రౌడీని అరెస్ట్ చేస్తాను. ఆ తర్వాత అటు రాజకీయ నాయకుల నుండి కానీ ఇటు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏం చేయమంటారు? డోంట్ వరీ నేతాజీ, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. ఎస్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎజ్యూరెన్స్. గుడ్ మార్నింగ్ మహాత్మా. ఎవరు నువ్వు? కార్లోకి ఎలా వచ్చావు? అప్పుడు మర్చిపోయావా? నా పేరు ఐశ్వర్య, టీవీ రిపోర్టర్. మేము తలుచుకుంటే ఎక్కడికైనా వస్తాం. ఏంటి మీతో ఇంటర్వ్యూ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారంట, ఎవరికి దొరకవంటగా, అందుకే ఈ దారిలో వచ్చా. సరే, ఇప్పుడు నీకేం కావాలి? మీ ఇంటర్వ్యూ కావాలి. రౌడీలకి అగేనిస్ట్ గా ఒక రౌడీగా నువ్వు చేస్తున్న ఫైటింగ్ గురించి ఇంటర్వ్యూ కావాలి. రౌడీగా నన్ను ఇంటర్వ్యూ చేసి హీరో చేయాలనుకుంటున్నావా? నువ్వు హీరోలు కాదా? పబ్లిక్ లో చాలా మంది నువ్వు హీరో లాగా పొగిడేస్తున్నారు. కాకన్ బ్రూత్ స్టోరీస్ తీసి టెలికాస్ట్ చేస్తూ పబ్లిక్ లో మాలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని హీరోని చేస్తుంది మీరే. ముందు కారు దిగో. చూడు మిస్, నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య, సీరియస్ గా చెప్తున్నాను. దొంగల్ని, హంతకుల్ని, క్రిమినల్స్ ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, కుహానా రాజకీయ నాయకుల్ని హైలైట్ చేస్తూ ఇంటర్వ్యూ చేయొద్దు. చార్లెస్ సోబరాజు తీహార్ జైలు నుంచి తప్పించకపోతే వాడి చరిత్రని కథలు కథలుగా రాశారు. వాడు పెద్ద హీరో అన్నట్లు వాడి గురించి నవల్స్ రాశారు, సినిమాలు తీశారు. కానీ జైలు నుంచి తప్పించుకున్న ఆ సోబరాజుని ప్రాణాలకు తెగించి పట్టుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ పేరు తెలుసా? నీ దృష్టిలో ఆ పోలీస్ ఆఫీసర్ హీరో కాదా? ఇన్వెస్టిగేషన్, జర్నలిజం అనే ముసుగులో కమర్షియల్ కావద్దు. దొంగల్ని, హంతకుల్ని, రౌడీల్ని, నరరూప రాక్షసుల్ని హీరోలుగా హైలైట్ చేయొద్దు. అర్థమైందా? మహాత్మా, మమ్మీ ఏంట్రా? డాడీ ఇంకా రాలేదంటే? వస్తారు బాబు, నువ్వు బోన్ చేయి. డాడీ వచ్చాకే బోన్ చేస్తాను.
ఏంటో వీడింకా భోంచేలేదా? లేదండి, మీరు వచ్చిన తర్వాతే తింటానని కూర్చున్నాడు. డాడీ, నేను నీతోటే భోంచేస్తాను. అలాగే, నేను ఇప్పుడే డ్రెస్ మార్చుకొని వస్తాను. డాడీ, ఈ డ్రెస్ లో చాలా బాగుంటావు. నేను కూడా పోలీస్ ఆఫీసర్ అవుతాను. వద్దు బాబు, మీ ఇద్దరిని యూనిఫామ్ లో చూస్తే నాకు భయం. అయితే నేను మహాత్మా అవుతా. సార్, ఆ కోటయ్య రా, ఎలా ఉన్నావు? ఏమైంది కోటయ్య? కోటయ్య, ఏంటి, ఏమైంది, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏం చెప్పమంటారు సార్, మా కాలిలో ఉండే శివ అనే రౌడీ నా మనవరాలి. నీ మనవరాలి ఏం చేశాడు? వాడు చేశాడయ్యా. వాచ్, నీ మనవరాలికి పదేళ్లే కదయ్యా. అవును సార్, అపశుభం తెలియని పాపని దారుణంగా చరిచాడయ్యా. నువ్వు రౌడీ వరా, ఏమనుకుంటున్నావురా? ఆ రిటైర్డ్ కానిస్టేబుల్ మరొకరాన్ని పాడు చేస్తావురా? లేదా చిన్నపిల్లరా, పదేళ్ల పాపరా, అసలు నువ్వు మనిషి వరా? రై, నిన్ను ఇలా కాదురా, నీలాంటి వాడికి. సత్యం, బాస్ అంటే నాకు ఇష్టం. నాకు ఇష్టమే. నేను బాస్ ని లవ్ చేస్తున్నాను. నేను కూడా ఆర్తి అగర్వాల్ లవ్ చేస్తున్నాను. జోక్ కాదు అని. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం ఆలోచించు. మహాత్మా మనకి పునర్జన్మనిచ్చాడు. ఫుట్పాత్ మీద ఉన్న మనల్ని తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చాడు. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు, బాస్ ని డిస్టర్బ్ చేయొద్దు. ఏంటి ఈ మధ్య నీ ఆలోచనలు మహాత్మ చుట్టూ తిరుగుతున్నాయి? నేను అతను ప్రేమించడం లేదు కదా. ప్రేమిస్తే తప్పేంటి? అతను మంచివాడు, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే నేచర్ ఉన్నవాడు. ఒక అమ్మాయి కోరుకునేది ఇంతకన్నా ఇంకా ఏముంటుంది? కాకపోతే అతను ఎన్నుకున్న మార్గం సరైనది కాదు. ఆ మార్గాన్ని నేను మార్చుకోలేనా? నేను చెప్తే మారుతాడా? ఒక మామూలు అమ్మాయిని ఆలోచిస్తున్నానా? అయినా రౌడీని ప్రేమించడం ఏంటి? రౌడీజం రాజకీయం. కౌల పిల్లల్లా జంట నగరాలను శాసిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ శాఖ పనితీరు సందిగ్ధంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య టీవీ న్యూస్ ఎక్కువ చూస్తున్నాం. టీవీ 9 రిపోర్టర్ న్యూస్ బాగా కవర్ చేస్తుంది కదా. పేరేంటో? ఐశ్వర్య అనుకుంటా. మహాత్మా, ఐశ్వర్య అంటే ఇష్టపడుతున్నావు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. చూడు ఐశ్వర్య, నాకన్నా వయసులో 10 సంవత్సరాల పెద్దతని లవ్ చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. మనం చేస్తున్న జాబ్కి, ప్రేమించడానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి ఆలోచించు ఐశ్వర్య. నువ్వు మహాత్మని ఇష్టపడుతున్నావా? నువ్వు మరెప్పుడు అతని గురించి ఎందుకు మాట్లాడతావు? అది తెలియటం లేదు, బట్ సమాజానికి అతను చేస్తున్నది మంచి పని. అదిగో చూసావా, మళ్ళీ మహాత్మా. చాడి చాడి నీకోసమే పాడి 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 చూస్తున్నానే. చెలి చాడి చాడి నీకోసమే పాడి 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 చూస్తున్నానే.
Thank you.
రూలింగ్ పార్టీ యువజన్ నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్న సందర్భంలో మీకు ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. నా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టం. భవిష్యత్తులో భాగ్య నగరాన్ని బంగారు నగరంగా మారుస్తాను. మీకు హత్య రాజకీయాలతో గుండాయిజంతో సంబంధాలున్నాయని అభియోగాలున్నాయి. అంతేకాక ఇప్పుడు మీరు యువజన నాయకుడు కావడానికి కొంతమంది ప్రముఖుల హస్తాలు ఉన్నాయని తెలిసింది. మీరు యువజన నాయకులైతే మీ అన్నకి రాజకీయంగా సపోర్ట్ ఉంటుందని కొంతమంది అభిప్రాయం. దీనికి మీ సమాధానం? ఇదంతా కేవలం మేమంటే పడని కొంతమంది సృష్టిస్తున్న కారణాలు మాత్రమే. కొంతమంది అంటే మహాత్మనా, జానీ గ్యాంగా? పేర్లు అనవసరం. మా అన్న దేవుడు. ఆయన చేసిన మంచి పనులకు, తమిళనాడులో సినిమా హీరోలకు, హీరోయిన్లకు గుళ్ళు కట్టించారు. మా అన్నకి ట్యాంక్ బండ్లో బుద్ధ విగ్రహం పక్కన గుడి కడతానంటే గుడి కన్నా గుండెల్లో పెట్టుకోమన్నాడు. ఎంతో మందికి స్థలాలు కనపడితే ఇల్లు కట్టించి ఇచ్చాడు. అటువంటి మంచోడు మా అన్న. ఆయన తమ్ముడిగా యువజన నాయకుడిని అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దాదా, ఆవేశపడద్దు ఆవేశపడద్దు. నేను చెప్పేది విను. మీ తమ్ముడిని ఎవరు చంపారో తెలీదు. కోపంలో నువ్వు ఇప్పుడు అరాచకం సృష్టించావనుకో అందరం నష్టపోతాం. పోలీసుల ఫార్మాలిటీస్ అయిపోయేదాకా ఆగుదాం. ఆ తరువాత మీ తమ్ముడిని ఎవరు చంపారో తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరుకుతావప్పా. తొందరపడద్దు, నా మాట వినప్పా. చూడు రాయుడు, సీఎం డీజీపీ మీద ఓ కన్నేసుంచు. ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత నువ్వు సీఎం కావాలి, దాదా హెచ్ఎం కావాలి. మీ కళ్ళ ముందే హత్య జరిగింది, దీనికి మీ సమాధానం? అవును, మన కళ్ళ ముందే శంకర్ ఎవరో షూట్ చేశారు. మీరేం అనుకోకపోతే మా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మీకు వివరాలు చెప్తాము. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఇంత పబ్లిక్ లో హంతకుడు షూట్ చేసి దొరకకుండా వెళ్ళిపోయాడు. మీ ఇన్వెస్టిగేషన్ ద్వారా పట్టుకోగలుగుతారా? నో కామెంట్స్ ప్లీజ్. ఇప్పుడు నేనేం చెప్పలేను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. రాయుడు, అసెంబ్లీ సెషన్స్ రేపే మొదలవుతున్నాయని తెలుసుగా. శంకర్ హత్యతో నగరంలో అల్లర్లు కూడా రేపటి నుంచే మొదలవుతాయా? మాజీ హోంమినిస్టర్ కోటీశ్వరరావు గారిని చంపిన వాళ్ళని మీరింతవరకు ట్రేస్ చేయలేకపోయారు. ఆ చంపింది ఎవరో మీకు తెలుసు. లీగల్గా ఏం చేయలేకపోతున్నారు. ఇల్లీగల్గా హత్యలు, మానభంగాలు, మారణ హోమాలు మాత్రం జరిగిపోతున్నాయి. రేపు అసెంబ్లీలో ఏం సమాధానం చెప్తావో నీ ఇష్టం. అపోజిషన్ వాళ్ళ గొడవ ఎక్కువైతే నిన్ను బర్తరఫ్ చేస్తా. సార్, నౌ యూ కెన్ గో. నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ కమిషనర్ సార్, మీరు కూడా వెళ్ళండి. లా అండ్ ఆర్డర్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అవసరమైతే కర్ఫ్యూ కూడా విధించండి. శంకర్ అంత్యక్రియలు జరిగేదాకా జాగ్రత్తగా చూసుకోండి. అనుమానం ఉన్న ప్రతివాడిని ముందుగానే అరెస్ట్ చేయండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 46 పూర్తిగా ఉపయోగించుకోండి. ఓకే సార్. సిటీ విశేషాలు ఏంటి బాయ్? ఆ ఏముంది సాబ్, 3 ఖోనీలు, 6 బ్లాస్టింగ్లు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం సార్. రౌడీజం బాగా పెరిగిందా? రౌడీజం, గుండాయిజం, ఐఎస్ఐ, మతోన్మాదం, అన్నీ పెరిగాయి. అసలు బతకాలంటేనే భయంగా ఉంది సార్. నీకు చాలా తెలుసాయా? కిరాయి బండి నడుపుకునేవాడిని. కొన్ని చూస్తూ ఉంటాను, కొన్ని విని తెలుసుకుంటాను. తామర సిటీ కొత్త సార్? లేదు, సిటీయే కొత్తగా కనిపిస్తుంది. హలో, ఆపోజిషన్ లీడర్ కర్నూలు నుండి బయలుదేరినాడు. మధ్యలో కొత్త కోట,
అమ్మోరు గుడి దగ్గర తప్పకుండా దిగుతాడు. ఆడు మళ్ళీ కారెక్కకూడదు, అక్కడే స్పాట్ పెట్టండి. గుడి జనం ఏమైనా పర్లేదు, బాంబులతో పేల్చండి, కత్తులతో నరికేయండి. వాడు వాడు మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు. వదిలినారో మిమ్మల్ని నేను వదల. ఈ కత్తి నరసారెడ్డి పవర్ చూపిస్తా. ఏడ్చవులే, ఎవర్రా నువ్వు? నీకు కావలసిన వాడే. ఎందుకు వచ్చినావు? ఏం కావాలా? నువ్వు నీ గ్యాంగ్. ఏంది పెద్ద పోలీసు మాదిరి అడుగుతున్నావు? బతకాలని లేదా? నువ్వు ఎవరిని చంపించబోతున్నావు? మళ్ళీ అదే కూత? ఎవరిని చంపించాలనుకుంటున్నావు? ఇది సిబిఐ దెబ్బ, చాలా కొత్తగా ఉంటుంది. దీన్ని భరించడం నీ అబ్బ వల్ల కూడా కాదు. నువ్వు పంపించిన గ్యాంగ్ ఎవరు? కాసిం, కాసిం గ్యాంగ్. గుడ్. హలో, హలో, కంట్రోల్ రూమ్. ఇక్కడ ఓల్డ్ బంగ్లాలో ఒక క్రిమినల్ డెడ్ బాడీ రెడీగా ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోండి. నెంబర్ వన్ దాదా, చెత్త కాగితాలు ఏరుకునే వీడు 13 ఏళ్లకే 500 రూపాయల కోసం 2 హత్యలు చేశాడు సార్. సిటీలో ఏ మర్డర్ జరిగినా, మారణకాండ జరిగినా వీడి హ్యాండ్ లేకుండా ఉండదు. వీడికి మనీ పవర్, లిక్కర్ కింగ్ గుండప్ప. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా వీడికి సెల్యూట్ కొట్టాల్సిందే. బట్ ఒకే ఒక్క వ్యక్తి పేరు చెప్తే దాదా నిద్రలో కూడా ఉలిక్కి పడతాడు. ఒక దాదాయే కాదు, సిటీలో ఉన్న ఏ క్రిమినల్ అయినా హడలిపోతాడు. అతని పేరు మహాత్మా సార్. మీకు 3 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. ఐఏఎస్లు ఐపీఎస్లతో సంబంధం లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా దాన్ని ఎదుర్కొంటాడు. అతనే మహాత్మా, అవునా సార్? ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఏ స్టేట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నా సిబిఐ పని. సో ఈరోజు నుంచి నా చేజ్ మొదలవుతుంది. మొన్న మనం డీల్ చేసిన పార్టీ పని ఓకే అయితే బిర్యానీ ఇప్పిస్తానన్నాడు కదూ. అష్ట కష్టాలు పడి పని పూర్తి చేసావన్నా, కనీసం చిల్లర డబ్బులు కూడా ఇవ్వలేదు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయన్నా. అవును, మొన్న మనం తాగిన టీ కూడా డబ్బులు ఇవ్వలేదట. ఏమనుకుంటున్నాడు రా వాడు నన్ను? అన్నా, ఆ అమ్మాయిని చూడనా?
నేనెవరో తెలుసుకుని వచ్చావా? అవసరం లేదు, పని ఏంటో చెప్పండి. చెప్తే ఏ పనైనా చేస్తావా? పని నాకు నచ్చాలి. నీలాంటి వాడికి నచ్చాల్సింది డబ్బు అనుకుంటాను. డబ్బు కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పని ఏంటో చెప్పండి. నీ గుండాయిజాన్ని మానేయాలి. ఇంకా నీ దాదాగిరి మానేయాలి. అంతేనా? చట్ట వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న కార్యకలాపాలన్నీ వదిలేయాలి. ఎస్ సార్, నో తర్వాత చెప్తాను. ఇలా అడిగే అధికారం మీ డిజిగ్నేషన్కి లేదు. వాట్? ఎస్, ఏ రూపంలో ఉన్నా పోలీస్ వాసన నేను పసిగట్టగలను. మిస్టర్ భారత్ ఫ్రమ్ సిబిఐ. అంటే నువ్వు నేరస్తుడు ఒప్పుకుంటున్నావా అని ఒక్కరు కూడా నిరూపించలేరు. అందుకు గర్వపడుతున్నావా? ఏ నేరం చేయలేదని సగర్వంగా చెప్తున్నాను. అదే నీ స్టైల్ మహాత్మా. నో, దిస్ ఇస్ నాట్ మై స్టైల్. అది నా నీతి నిజాయితీ మిస్టర్ భారత్. నాకు సంబంధించిన రికార్డ్స్ మొత్తం మీ ముందున్నాయి. చట్టపరంగానే కాదు, నైతికంగా నేను చేసిన తప్పేంటో చెప్పండి. మీకు నేను సరెండర్ అవుతాను. నేను కొట్టింది రౌడీలని, చంపింది గూండాలని, న్యాయం కోసం దాదాగిరి చేశాను, దాదా మూలంగా కబ్జాకు గురైన అభాగ్యులకి సెటిల్మెంట్ చేశాను. నా స్వార్థం కోసం చేసింది ఒక్కటంటే ఒక్కటి చూపించండి, నేరస్తుడని ఒప్పుకుంటాను. ఓకే మిస్టర్ మహాత్మా, మీ గురించి విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. నేను మీ గురించి తెలుసుకునే వచ్చాను భరత్జీ. నన్ను రప్పించే శక్తి ఏ పోలీస్ పవర్కు లేదు, ఒక్క సిన్సియారిటీకి తప్ప. అది మీలో ఉంది, అందుకే పిలవగానే వచ్చాను. థ్యాంక్ యూ మిస్టర్ మహాత్మా, మళ్ళీ కలుద్దాం. పనింటో తెలియకుండా చేతులు కలిపే అలవాటు నాకు లేదు, అందులో మీలాంటి వాళ్ళతో. నమస్తే. డాడీ, ఏంటి ప్రాబ్లం? కొంపతీష్ పెట్రోల్ అయిపోయిందా? అదే లేదురా, ట్యాంక్ ఫుల్ గానే ఉంది. ఎందుకు ఆగిందో ఏంటో. డాడీ, బైక్ ని నెట్టుకుంటూ వెళ్లాల్సిందేనా? అవసరం లేదురా, చూస్తున్నానుగా, కాస్త ఆగు. హాయ్ నేతాజీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట్ హ్యాపెండ్? ప్రాబ్లం ఏంటి? ఏం జరిగిందో అర్థం కావడంలేదు సార్. ఓకే. బై ది బై, దిస్ ఇస్ మై సన్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వరుణ్ అంకుల్. గుడ్ నేమ్. బైక్ లాక్ చేసి కార్యక్రమం డ్రాప్ చేస్తా సార్. మీకు ఎందుకు కట్టేసామా? నో ప్రాబ్లం, కమ్ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ. కమ్ ఆన్. సత్యం, మన వాళ్ళందరినీ హెచ్చరించు, అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఏ క్షణంలోనైనా ఆ దాదా మనుషులు మన వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. అలాగే. అన్నట్లు ఢిల్లీ నుంచి వచ్చిన భరత్ వివరాలు ఎప్పటికప్పుడు మనకు అందించమని మన వాడితో చెప్పు. ఓకే. అని నువ్వు కూడా జాగ్రత్త. హలో, ఎవరు? బాబు మురళి. ఎవరు? నేను మీ డాడీని మాట్లాడుతున్నాను పా. హాయ్ డాడీ, చెప్పండి. నువ్వు లండన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశా, అక్కడ నువ్వు బాగా చదువుకోవాలి. అలాగే డాడీ. వారం రోజుల్లో నీ ప్రయాణం పా. ఈలోగానే కొంచెం బుద్ధిగా ఉండాలప్పా. టెస్టోస్ట్రోన్ సరదాలు కంట్రోల్ చేసుకో. ఓకే డాడీ. ఏంటి, అర్థమైందా? మీరు చెప్పినట్లే వింటాను డాడీ. ఓకే ఓకే. వీడు కూడా ఉన్నాడంట. నేను ఇలా అవ్వడానికి కారణం వీళ్ళక. సార్, మహాత్మా గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఏవో కొన్ని కారణాల వల్ల రౌడీ షీటర్ గా మారాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు అతని మీద ఉన్న కేసులన్నీ స్టడీ చేస్తే చట్టానికి న్యాయానికి దొరకని క్రిమినల్స్ తో ఫైట్ చేశాడు తప్ప అన్యాయంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించలేదు. డీజీపీ గారు, ఈ అసైన్మెంట్ కి అతను సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది? భరత్, మన అసైన్మెంట్ చాలా సీక్రెట్ విషయం, పైగా అఫీషియల్ మ్యాటర్. మహాత్మా లాంటి క్రిమినల్ తో డీల్ చేయాలా? ఇంతకన్నా ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ లో లేరా?
ఒక్కసారి ఆలోచించు సార్. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మన డిపార్ట్మెంట్లో కొంతమందికి ఈ ప్లాన్తో సంబంధం ఉందన్న అనుమానం, అందుకే మహాత్మను డీల్ చేస్తున్నాను. అతని గురించి ఇంకొన్ని వివరాలు కావాలి. ఓకే భరత్, సర్దుకున్నది చాలు, బయలుదేరదామా? అలాగే నన్ను కమాన్. ఓ జస్ట్ మినిట్. హలో నేతాజీ, నేను భరత్ని. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా గెస్ట్ హౌస్ రాగలవా? అర్జెంటా సార్? నీకేమైనా వేరే పనులు ఉన్నాయా? నో సార్, యాక్చువల్లీ ఈరోజు మా బాబు బర్త్డే, సెలబ్రేట్ చేసుకుందామని బయటకెళ్తున్నాం. ఓ మర్చిపోయాను, బాబుకి నా తరఫున బర్త్డే విషెస్ చెప్పు. థ్యాంక్ యూ సార్. రేపు మాట్లాడుకుందాం. సార్ నాతో ఏదో మాట్లాడాలన్నారు. నో ప్రాబ్లం, బాబు బర్త్డే హ్యాపీగా చేసుకో. బాయ్. థ్యాంక్ యూ సార్. డాడీ సెల్ ఆఫ్ చేయండి. ఎందుకో, అది ఉంటే మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. లేదురా, పది బయలుదేరుతాం. ఏంటిది కేక్? బాబుది బర్త్డే కేక్, బాబుకి దాదా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే బాబు. అవుట్, గెట్ అవుట్. వెళ్తాం, నీ కొడుకుతో కేక్ కట్ చేయించే వెళ్తాం. రా బాబు, ఇదో కట్ చేయి. రా బాబు, కేక్ కట్ చేయి. రాయ్ అరవరా బాగారు, నీ ఇష్టం వచ్చేట్లారు. మా శంకరన్నను చంపినందుకు నిన్ను ఇక్కడే ఇప్పుడే పిచ్చి కుక్కని కాల్చాడు కాల్చి చంపుతానరా? మా శంకరన్నని, గుండప్ప కొడుకుని చంపే మగాడివిరా నువ్వు? మా దాదాదనే మోసం చేస్తావురా నువ్వు? చెప్పు, ఎందుకు చంపినావు? చెప్పు, ఊరికెందుకు తెస్తావు? చెప్పు చెప్పు. బాబుకి బర్త్డే విషయం చెప్దామంటే నేతాజీ సెల్ ఆఫ్ చేసి పెట్టాడు. సిస్టర్ని బాబుని చూసి చాలా రోజులైంది. ఏం చేద్దాం, బర్త్డే పార్టీ ఇవ్వాల్సి వస్తుందని ఎస్కేప్ అయ్యాడేమో. రేపు నేతాజీ కనిపిస్తే ఫుల్ బాటిల్ పార్టీ నేను సెపరేట్ గా తీసుకుంటా. మేమన్న పిచ్చోడమా, మందాడో మాకు తెలుసు. ఇప్పుడే అందిన వార్త, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ నేతాజీ కుటుంబ దారుణ హత్య. గుర్తు తెలియని దుండగుడు నేతాజీని అతని భార్య కుమారుడితో సహా దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పండందుకరా పండు. గన్నకి అద్దెవ్వలేదు, హౌస్ రెంట్ కట్టలేదు, బండిలో పెట్రోల్ అయిపోయింది, బట్టలకు రెంట్ కట్టలేదు. ఒక అట్టిపండు ముగ్గురు పంచుకు తినాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇవాళ ఎలాగైనా సరే డీల్ ఓకే చేస్తాను. ఈ అన్న 100 రూపాయలు సంపాదిస్తాడు. హలో పండు, ఎక్కడున్నావురా? కాచిగూడ స్టేషన్ నుండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో బయలుదేరి దుబాయ్లో ఉండే దావూద్ అబ్రహంతో చిన్న డీల్ ఉంది, సాయంత్రం వచ్చి కలుస్తాను. పండు తొక్క తీస్తా, జోక్స్ వైపు. ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నేనా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పరా. హాలిడే ఇన్ లో కూల్ గా హాట్ డ్రింక్ తాగుతున్నాను. ఐసీ అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. వాట్? అట్టపండు మాట్లాడుతుందేటి? అట్టపండు కాదు, నా కాయ.
బట్ ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే హంతకులు ఎవరన్నది కూడా మీరు ఊహించలేకపోతున్నారా? ఆధారం లేకుండా ఊహించి ప్రయోజనం లేదు సార్. మిస్టర్ ఆచార్య, ఎక్స్క్యూజ్ మీ సార్, డీజీపీ గారు చెప్పిన మాటలో వాస్తవాలతో పాటు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏసీపీ రేంజ్ బస్సును చంపించే కెపాసిటీ ఒక దాదాకే ఉందన్న విషయం డిపార్ట్మెంట్కే కాదు సిటీలో చిన్న పిల్లడికి కూడా తెలుసు. ఈ విషయం మీకు తెలియదు కాదు సార్. ఈ దాదా చాలా కాలంగా ఎంతో మందిని చంపాడు, ఇంకా చంపుతూనే ఉన్నాడు. ఒక దాదాయే కాదు, అంతకుముందు కూడా ఇలాంటి వాళ్ళు ఎన్నో ఘోరమైన నేరాలు చేశారు. వాళ్ళలో ఎంతో మందిని పట్టుకున్నాం, కానీ ఎంతమందికి శిక్ష విధించగలిగాం? అందుకు కారణం డిపార్ట్మెంట్ చేతకంతనం కాదు, చట్టం న్యాయ వ్యవస్థలో లొసుగులు కొంత, అధికారం ముసుగులో ఉన్న సంఘ విద్రోహ శక్తులు మరికొంత. మిస్టర్ భారత్, మీరు ఎక్కడికో వెళ్ళి ఆలోచిస్తున్నారు. నా ఆలోచన ప్రాక్టికల్ గా ఉంటుంది సార్. ఇతనెవరు? నా పర్సనల్ సెక్రటరీ మాధవరావు. కాదు, మొహమ్మద్ హుసేన్. వాట్? ఎస్, వీడి పేరు మొహమ్మద్ హుసేన్. పుట్టింది పాకిస్తాన్ లో, పెరిగింది ఆఫ్ఘనిస్తాన్ లో. హైదరాబాద్ ఐఎస్ఐ ఏజెంట్ గా ప్లాంట్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మీ సెక్రటరీ స్థాయికి చేరాడు. ఏంట్రా ఇది? సైనిడ్ క్యాప్షన్. మన చుట్టూ ఉన్న నేరస్తుల్ని మనం పట్టుకోలేకపోతున్నాం. సమాజంలో అలుగుపోయిన దాదాల నేరస్తులు పట్టుకోవడం చాలా కష్టం సార్, కానీ వాళ్ళు కూడా పట్టుకు తీరుతాను. మిస్టర్ డీజీపీ, ఈ మహమ్మద్ హుసేని నా కస్టడీలో తీసుకుంటున్నాను. వీళ్ళు వీళ్ళ గ్యాంగ్ ఏం ఘోరాలు చేయబోతున్నారో తెలుసుకోవాలి. మహాత్మా ఇంట్లో ఉండటం లేదనా? వాడి మనుషులు కూడా ఎక్కడో ఉంటున్నారు. మనం అటాక్ చేస్తామని భయపడేటో పారిపోయిండనా? మనకు భయపడి పారిపోయే క్యారెక్టర్ కాదురా మహాత్మా. దాదా, ఆ మహాత్మా పోర్తోనే ఉంటాడు. అదే దాదా ఆ క్రైమ్ రిపోర్టర్ ఐశ్వర్య, దాన్ని లవ్ చేస్తుండు. దాని ఇంట్లో అటాక్ చేయండి, వాడు అక్కడే ఉంటాడు. వెళ్ళండి. దాదా, చెప్పు. ఆ పోరింట్లో మహాత్మా గాని రిపోర్టర్ గాని లేరు, ఓ పిచ్చడు మాత్రం ఉన్నాడు. దాదా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పిచ్చడు రూమ్ లో శంకరన్న బొమ్మ, గుండప్ప కొడుకు మురళి, మన హెచ్ఎం కొడుకు భాస్కర్ బొమ్మలు ఉన్నాయి. అదే మనల్ని ఎదుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. దాని తమ్ముడు నా కబ్జాలో ఉన్నాడు. విహార్ని కిడ్నాప్ చేసింది దాదా మనుషులని నాకు తెలుసు. వాళ్ళ నుంచి విహార్ని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఐసు, అక్కడున్న మీ తమ్ముడు అమాయకుడు, ఏమి తెలియనివాడు. వాళ్ళని ఎలా దెబ్బతీయాలో నాకు వదిలే. నువ్వు చిన్న తప్పు చేసినా మీ తమ్ముడిని దాదా చంపేస్తాడు. విహార్ని రక్షించే బాధ్యత నాది. సత్యం, హనీ, దాదా అడ్డాలన్నీ వెతకండి. అడ్డం వచ్చిన వాణ్ణి అడ్డంగా నరకండి. ఇవాళ్ళతో ఆ దాదా సంగతి తేలిపోవాలి. వాడా నేనా, దాదానో మహాత్మానో ఒక్కడే ఉండాలి. ఎక్కడ్రా విహారి? తెలీదు తెలీదు. Mm-hmm.
విహారీ భయం లేదు, నేను వచ్చేసాను. దాదా, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నీ పేరు సత్యం కదరా, సత్యంగానే ఉండాలి. కానీ ఆ మహాత్మా గారి కుడి భుజంగా ఉండి మాకు చాలా కష్టాలు తెచ్చావురా. ఏంటి, మొగరాయిడ్లా ఫైటింగ్ చేస్తావా? మా వాళ్ళు నిన్ను రేప్ చేసి బ్రోతలు కమ్మేయాల్సింది. నీ పవరు పొగరు ఆ మహాత్మాగాడిని చూసుకునేక నిన్ను బతకనివ్వను, ఆ మహాత్మాగాడిని బతకనివ్వను. చనిపోయిన మీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. పుట్టిన ప్రతి ప్రాణి చనిపోతుందని తెలుసుగా. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు. మహి, పొద్దున లేస్తే చంపుకోవటం, నరుక్కోవటం, ఇదేనా లైఫ్? రౌడీ షీటర్గా నువ్వు ప్రతి నిమిషం ప్రమాదాలను ఎదుర్కొంటున్నావు. రిపోర్టర్గా నేను ఏ నిమిషాన్నైనా చనిపోవచ్చు. అన్నా, ఏంటన్నా డల్గా ఉన్నావు? నిన్నటి నుంచి నా కాయ కనబడటం లేదురా. కాయ? ఏం కాయ? నేను పండైనప్పుడు తను నా కాయే కదరా. అన్నా, ఈ పండు పండలేదేమో అని వేరే పండును చూసుకుందేమో. నా కాయ జోలికొస్తే ఏ పండునైనా పిసికేస్తా. అన్నా అన్నా, వదిన ఎసగడు రేపు చేస్తున్నాడన్నా. మీ వదిన్ని రేపు చేస్తే నాకేట్రా. అన్నా, నీకేం దిమాగ్ ఖరాబ్ అయిందన్నా? వదిన అంటే మా వదిన కాదన్నా, నీ లవర్ కాయ. ఎస్ఐ, నా కాయ జోలికి మళ్ళీ వచ్చావు, వస్తున్నా కాసుకో. నీ పండు పగిలిపోద్దురా రే. నా ఉలవ బస్తా, నా బ్లాక్ బ్యూటీ. ఏదా బ్లాక్ బ్యూటీ, ప్లీజ్ కాపరేట్ చేయవా, కాపరేట్ చేయవా. ఎంత కాపరేట్ చేసేది? రేపు చేద్దామని. రేపు చేస్తావా? నో, నా శీలం పండుకే అంకితం. ఛీ, ఆ పండుగాడి పేరెత్తేనే నాకు చిరాకేస్తుంది. ఇదిగో నేను ఇప్పుడే చేస్తాను. నో, ప్లీజ్ కోఆపరేట్ చేయవా. బ్లాక్ బ్యూటీ, కోఆపరేట్ ఒక ఆడదాన్ని రేప్ చేయడం కాదురా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే నన్ను రేప్ చేయ. చైనా, నిన్ను రేపు చేయమంటరా? ఏటి డైలాగ్ ఏదో రాంగ్ వచ్చింది. నన్ను కాదురా, ఎవరు వచ్చినా సరే పండు పగిలిపోద్దా. ఇది నీ కాయ నీ దగ్గర ఉంచుకో. అయితే ఓకే, వెళ్ళిపో. పని సరిత, పని సరిత. అవును,
ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళిద్దరి గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి. మా వాడికేం పర్వాలేదు కమిషనర్, అసలు వాడి ఇక్కడ ఉంటేగా. డాడీ తర్వాత మాట్లాడతాను. శక్తినా డాడీ, నేను ఇలా సడన్ గా వస్తానని ఊహించలేదు కదా. అసలు నువ్వెందుకు వచ్చావురా? అదేం డాడీ, నిజంగానే షాక్ అయ్యావా? నేను వచ్చేందుకు నీకు హ్యాపీగా లేదా? లండన్లో ఇప్పుడు వింటర్ సీజన్ డాడీ, 1 మంత్ హాలిడేస్. డాడీ ఏమైంది, ఏంటలా ఉన్నారు? ఏమీ లేదు, నాకు తెలియకుండా ఇంట్లోంచి బయటకెళ్ళొద్దు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 6వ తారీఖున వాళ్ళిద్దరు మీ హోటల్లో రూమ్ తీసుకున్నారా? తీసుకున్నారు సార్, రూమ్ నెంబర్ 206. ఐ సీ. ఆ రోజు మీ హోటల్లో స్టే చేసిన కస్టమర్స్ లిస్ట్ ఎంత కావాలి? ఆ లిస్టే సార్. దోస్తో, మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం $100 million స్విస్ బ్యాంక్ లో మీ అకౌంట్ లో జమ చేయించాను. శుక్రియా. క్యా కామే? ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంతో పాటు వైజాగ్, తిరుపతి, విజయవాడ, నెల్లూరు, కడప, కర్నూలు, అది ఇది ఏముందప్పా, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తం, ఏపీ మొత్తం బ్లాస్ట్ అయిపోవాలా? మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి. మీ వాళ్ళందరినీ మనం టార్గెట్ చేసిన అన్ని సిటీస్ కి పంపించండి. డిపార్ట్మెంట్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. అచ్చి బాటే, ఖుదాఫీస్. హలో, ఏంటి మా అబ్బాయి భాస్కర్ కనిపించడం లేదా? సార్, మీ అబ్బాయి భాస్కర్ కనిపించట్లేదని తెలిసింది. అవునమ్మా, ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. లండన్లో MBA చేస్తూ సెలవులకి ఇంటికి వచ్చిన మా అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. సార్, కిడ్నాప్ చేశారని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? తను ఎక్కడికి వెళుతున్నా, ఏం చేస్తున్నా మాకు చెప్పకుండా ఉండడమ్మా. ఒకవేళ అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చినా గంట గంటకి మాకు ఫోన్ చేస్తాడు. ఒకవేళ మొబైల్ చెడిపోయిందేమో? మా అబ్బాయి దగ్గర 3 సెల్ఫోన్లున్నాయి, 3 చెడిపోవడానికి ఛాన్స్ లేదు. సార్, మీ అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారో చెప్పగలరా? ఐ మీన్, మీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి సార్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నా అనుమానం రౌడీ షీటర్ మహాత్మా మా అబ్బాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని అనుకుంటున్నాను. మహాత్మకి మీకు వ్యక్తిగతంగా నిరోధం ఉందా? లేదు. మీ అబ్బాయికి మహాత్మకి శత్రుత్వం ఉందా? లేదు. మరి మహాత్మే మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడని ఎందుకు అనుమానిస్తున్నారు? డబ్బు కోసం. రౌడీ షీటర్లు సులువుగా డబ్బు సంపాదించే మార్గం ఇదేగా, డబ్బున్న వాళ్ల పిల్లల్ని కిడ్నాప్ చేయటం, కోట్ల రూపాయలు డిమాండ్ చేయటం. సార్, హోమ్ మినిస్టర్ గా మీరు మహాత్మా మీద ఏ చర్య తీసుకుంటున్నారు సార్? డిపార్ట్మెంట్ తరఫున ఆదేశాలు ఇచ్చాం, మహాత్మా ఎక్కడున్నా అరెస్ట్ చేయమని చెప్పాం. సత్యం హనీలను చంపినందుకు ఆ మహాత్మాగాడు దెబ్బతిన్న బొబ్బిరిలా దొరికిన వాళ్ళని దొరికినట్టు మన వాళ్ళందరినీ చంపుతున్నాడు. ఆ రిపోర్టర్ తమ్ముని కూడా తీసుకెళ్లాడు. ఇప్పుడు వాడికి కావాల్సింది నేను. నేనెక్కడున్నా వాడు చంపడానికి వస్తాడు, వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. వెళ్ళి వేసేయండి. మహాత్మా అయిపోయావురా. బాగుంది బాగుంది, అరే బాగుంది 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 రో, అమ్మాయి నాకెంతో నచ్చింది రో, కట్టుకున్న డ్రెస్ కాస్త నచ్చింది రో, పెట్టుకున్న బొట్టు తీరు బాగుంది రో, నడుము బలే నడగబలే, నడుముకున్న మడత బలే, సొక్క చూసి
బాగుంది దీని సూపు చూసి తగిలింది షాకు గుండెల్లో పుట్టుకొచ్చి షేకు బాగుంది అరే బాగుంది 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 రో అమ్మాయి నాకెంతో నచ్చింది రో కట్టుకున్న డ్రెస్ కాస్త నచ్చింది రో పెట్టుకున్న బట్టు తీరు బాగుంది రో దాచుకున్న దూర సోగులుచ్చుకోవాడు పిల్ల అవమాటం ఇంకా ఎల్ల దాచుకున్న దూర సోగులుచ్చుకోవా సాగుతుందా ఈ చేయమంటావా నీ చీర ప్రెంగా ఏకమయ్యారు. హోమ్ మినిస్టర్ కొడుకుని నువ్వే కిడ్నాప్ చేశావని అనౌన్స్మెంట్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీకోసం కోంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. దాదా మనుషులు మన వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపుతున్నారు. డ్రైవర్ మోహన్ ని కాల్చి చంపారు. అంతేకాదు ఏ నిమిషానైనా నువ్వు కనిపిస్తే కాల్చి పారేయమని పోలీసులకి ఆర్డర్స్ కూడా ఇచ్చారు. నేను ఇక్కడికి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నారా? సిబిఐ ఆఫీసర్స్ ఎక్కడికైనా రాగలరని మాకు తెలుసు సార్, కానీ ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. హోమ్ మినిస్టర్ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు. నాకు తెలుసు. సరే పాయింట్కి వద్దాం. నీకు హోమ్ మినిస్టర్ కొడుకు కావాలి, నాకు నీ సహాయం కావాలి. నీ ఇద్దరి కామన్ ఎనిమిస్ ని నువ్వే ఎందుకు చంపుతున్నావు? ఐశ్వర్యకి ఇప్పటికీ తెలియదు అనుకుంటాను. ఎన్నిసార్లు అడిగినా మహాత్మ చెప్పడం లేదు సార్. సమయం వచ్చినప్పుడు
చెప్తానంటున్నాడు తప్ప ఆ టైం ఎప్పుడొస్తుందో చెప్పటం లేదు. నేను చెప్తాను ఐశ్వర్య, మీ తమ్ముడు బిహారీ వైజాగ్ లో ప్రేమించింది ఎవరినో కాదు, మహాత్మకు చెల్లెలాంటి సోనిని. తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథలు మహాత్మా నేతాజీ సోని. అనాథ శరణాలయంలో పెరిగిన సోని అంటే వీళ్ళిద్దరికీ పంచప్రాణాలు. నువ్వు మంచి ఫోటోగ్రాఫర్ అని తెలుసు, పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? ఈ విషయం నేను కిస్ చేయకముందు చెప్పాలి. అవునా? అయితే దీనికి పనిష్మెంట్ నేనిస్తా. ఏమిస్తా? నీది నీకు ఒరిజినల్ గా తిరిగిస్తా. సోని, నేను త్వరగా చదువు పూర్తి చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏ, అంత తొందరగా ఉందా? కళ్ళ ముందు బంగినపల్లి మాడుపల్ల ఊరిస్తుంటే ఊరికే ఉండలేకపోతున్నాను. సోని, నా వల్ల కావట్లేదు. ఈరోజు రాత్రికి మనిద్దరం స్వర్గం చూద్దాం. వద్దు విహారీ, మన ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఆలోచన రానివద్దు. సోని ప్లీజ్, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఒక్కసారి ఆ కోరిక తీరిందంటే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ప్లీజ్. సూపర్ ఫిగర్ గురు, రుచి చూస్తావా శంకర్? ప్లీజ్, ఎలాగైనా సరే దాన్ని ఒక్కసారి ఎంజాయ్ చేయాలి. మనం చేస్తుంది తప్పనిపిస్తుంది. ఇక మాటలతో టైం వేస్ట్ చేయకు. రేపు నా బర్త్డే గిఫ్ట్ గా నువ్వు నాకు కావాలి. నీ బర్త్డే గిఫ్ట్ గా నేను కావాలా? మా అన్నయ్యకి తెలిసిందంటే? మీ అన్నయ్యకే కాదు, మా అక్కయ్య కూడా తెలియనియను. సోని, మనం రేపు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 206 కేవ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కమాన్ సోని. శంకర్ మురళి భాస్కర్లు చేసిన దారుణాన్ని సోని రికార్డ్ చేసింది. నేతాజీ దాన్ని మహాత్ముకు చూపించాడు. నువ్వు చంపాలనుకున్న ఆ ముగ్గురులో శంకర్ మురళిని మహాత్మా చంపాడు. నీ చేతికి రక్తం ఉండకూడదని తను అడ్డుకున్నాడు. నువ్వు అనుకున్నది తను చేశాడు. మాజీ హోమ్ మినిస్టర్ ని చంపడంలో కూడానా? ఎస్, మాజీ హోమ్ మినిస్టర్ చంపమని రాయుడు మహాత్మాని హైర్ చేసుకున్నాడు. కానీ అసలు విషయం రాయుడికి తెలియదు. ఏ శరణాలయంలో అయితే మహాత్మా నేతాజీ సోని పెరిగి పెద్దవాళ్ళు అయ్యారో అదే అనాథ శరణాలయాన్ని ఆ మాజీ హోమ్ మినిస్టర్ కబ్జా చేశాడు. నీది పర్సనల్ వెంజన్స్, నీకు నేను హెల్ప్ చేస్తాను, అలాగే నీ హెల్ప్ నాకు కావాలి. రేపు 15వ తారీఖున జరగబోతున్న మారణ హోమాన్ని ఆపడంలో నీ సహాయం నాకు కావాలి. భాస్కర్ ఎక్కడ? హోమ్ మినిస్టర్ పర్సనల్ గెస్ట్ హౌస్ లో. రేపు 15 దారుణ మారణ హోమానికి మన శత్రువులు ప్లాన్ చేసిన రోజు. తీవ్రవాదులు బ్లాస్ట్ చేయాలనుకున్న ఊళ్ళన్నింటిలో భరత్ సలహా ప్రకారం మన వాళ్ళని అలర్ట్ చేశాం. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మరి సిటీ విషయం? హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను భరత్ని. రేపు 15 మన దాయాదులు ప్లాన్ చేసిన కుట్రని నేను ట్రేస్ అవుట్ చేశాను. అందులో మన వాళ్ళ చేతులు కూడా ఉన్నాయి. ఎస్ సార్, హోమ్ మినిస్టర్ రాయుడు, కమిషనర్ వెంకటేష్ లు, లిక్కర్ కింగ్ గుండప్ప, రౌడీ షీటర్ దాదాలతో కలిసి ఐఎస్ఐ తీవ్రవాదులకి హెల్ప్ చేస్తున్నారు. హై లెవెల్ లో జరుగుతున్న ఈ ఆపరేషన్ డీల్ చేయడానికి మహాత్మా హెల్ప్ తీసుకుంటున్నాను. ఈ విషయం డీజీపీ ఆచార్య కూడా చెప్పాను. ఎవరు ఏ విధంగా ఏ పాయింట్స్ ని బ్రేక్ చేయాలనే విషయం నేను చూసుకుంటాను. రేపు 15 పేరేడ్ గ్రౌండ్ లో సీఎం జాతీయ జెండా ఎగరేస్తాడు. ఆ డీజీపీ గారు మొత్తం ఫోర్స్ ని అరేంజ్ చేశాడు. అయినా నో ప్రాబ్లం, కమిషనర్ గా కొన్ని లూప్ హోల్స్ నా చేతుల్లో ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మన టార్గెట్ ని ఎంటర్ చేస్తాం, సీఎం తో సహా మొత్తం పేరెడ్ గ్రౌండ్ పేలేలా చేస్తాం. అయితే అరేంజ్మెంట్స్ నువ్వు రాయుడు చూసుకోండి, అఫీషియల్ గా లీగల్ గా ఛాన్స్ మీకే ఉంది. మరి ఆ మహాత్మా గారి సంగతి ఏమిటి? వాడి ఆచూకు దొరకలేదు కదప్పా. వాడి సంగతి మనం చూడాలి గుండప్ప, రేపటి సూర్యోదయం వాడు చూడకూడదు. ఓకే, అయితే మీరిద్దరూ వాడి పని చూడండి. ఆ ఐఎస్ఐ ఏజెంట్స్ పంపిన హ్యూమన్ బాంబ్స్ ని నేను అండర్ గ్రౌండ్ లోనే ఉంచాను. మేము వాళ్ళని కలిసి రేపు పెరేడ్ గ్రౌండ్ లోకి పంపించి ఏర్పాటు చేస్తాం. ఈ దెబ్బతో నువ్వు సీఎం, ఆ మహాత్మా గారు కథం. హలో, మిస్టర్ భరత్ చెప్పు.
హలో డాడీ, ఏంటి డ్రామా? నన్ను మన ఫామ్ హౌస్ లో ఎందుకు వచ్చారు? నువ్వు చేసిన వెధవ పనికి. నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. రై, అటు నీ ప్రాణానికి ఇటు నా మినిస్ట్రీకి కూడా రోజులు దగ్గర పడ్డాయిరా. అసలు ఏం జరిగింది డాడీ? నువ్వు మురళి ఆ దాదా తమ్ముడు శంకర్ కలిసి వైజాగ్లో రేప్ చేసి చంపిన అమ్మాయి ఎవరో తెలుసా? మహాత్మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే చెల్లెల్లాంటిది. శంకర్ని మురళిని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేశాడు. రై, నీకు కూడా గతి పట్టకుండా ఉండడానికే లండన్ పంపిస్తున్నా. రేపు మార్నింగ్ ఎనీ ఫ్లైట్. ఎయిర్పోర్ట్కి జాగ్రత్తగా వెళ్ళు. లండన్ వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. హలో, దావుద్ భాయ్, సులేమాన్ భాయ్, ఆదాబ్. ఆప్ లోగన్ కా కామ్ హై? ఏక్ మినిట్. హలో, ఏమిటి? ఏం జరిగింది సార్? చంపేశాడయ్యా ఆ మహాత్మా గారు నా కొడుకును కూడా చంపేశాడు. సార్ ప్లీజ్ కంట్రోల్, జరగాల్సింది చూడండి సార్. జరగాల్సింది ఆ మహాత్మా గారి చావు. నా కొడుకే పోయిన తర్వాత అంతా నాశనం అయిపోవాలి. నువ్వు దావు సులేమాన్ కలిపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయండి. ఆ మహాత్మా గాడి అంతు నేను చూస్తాను. మిస్టర్ భరత్, హోమ్ మినిస్టర్ ముందు షూట్ చేస్తావా? హౌ డేర్ యూ? మిస్టర్ కమిషనర్, ఇన్వెస్టిగేషన్ నా ప్రొఫెషన్, దాంతో పాటు చట్టానికి లొంగని ఇలాంటి నేరస్తులు చంపడం నా హాబీ. సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపిన మీ ఇద్దరు కూడా నేరస్తులే. చట్టానికి లొంగిపోతారో చావుకు సిద్ధపడతారో ఆలోచించుకోండి. మిస్టర్ భరత్, నేను చెప్పేది విను. నో ఆర్గ్యుమెంట్స్, సరెండర్ ఆర్ ఫినిష్. హోమ్ మినిస్టర్ని కమిషనర్ని భరత్ అరెస్ట్ చేశాడప్ప. ఇదంతా భరత్ మహాత్మా ఆడుతున్న నాటకం. వాణ్ణి మొదట్లోనే నరికేయాల్సింది. ఇంతవరకు రానిచ్చావు, ఇప్పుడు చూడు మనకే టెన్షన్ పెడుతున్నాడు. వాడి వీక్నెస్ మీద దెబ్బ కొడదామంటే వాడికి అబ్బా అమ్మ లేరు. మనం ఎప్పుడు ఆవేశంగా దాడి చేసినా మనమే నష్టపోయాం. అదే ఆ రిపోర్టర్ ఉందిగా, దాన్ని లాక్కురామను. అది ఎప్పుడు వాడి నీడలా తిరుగుతుంటుంది. అబ్బా దాదా, అడిగినప్పుడల్లా ఏదో ఒక సమాధానం చెప్తున్నావు. ఈసారి వాడి సంగతి నేనే చూసుకుంటా.